విశాఖపట్నం జిల్లా సబవర మండలం యాదవ సంఘం అధ్యక్షులుగా బాబురావు ఉపాధ్యక్షులుగా చేటి తాతారావు ప్రధాన కార్యదర్శిగా పల్ల తాతారావు ఎన్నికయ్యారని అధ్యక్షులు బాబురావు మాట్లాడుతూ నిరుపేద కుటుంబానికి చెందిన పిల్లల విద్య కోసం మా సంఘం తరపున సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయని సంఘం సభ్యులకు ప్రమాదం సంఘటన జరిగినప్పుడు సంఘం ఎప్పుడు తోడుగా ఉంటుందని మా సామాజిక వర్గానికి చెందిన సత్యగంగరాజు డాక్టరేట్ రావడం అభినందనీయమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సంఘ సభ్యులు కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. यादव संघा की नूत अध्यक्ष यादव संघ प्रतिनिधि की नायक अंदर की हृदयपूर्वक नमस्कार विद्य संघा पाचा का मध्य करोना टाइम एक्मी कार्यक्रम जरगले ఈ గత జరిగిన మూడేళ్లలోని అనేక సంక్షేమ కార్యక్రమాలు యాదవ సంఘానికి కమిటీ తరఫున మళ్ళా ఆ సేవా కార్యక్రమం ఇప్పుడు మరలా అదే విధానం వెళ్ళి అధ్యక్షుడిగా ఎన్నుకున్నందుకు వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ కొత్త కమిటీ తరఫున వాళ్ళందరికీ హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాము. ఇలాగే ఈ సంఘానికి ఈ కుటుంబ సభ్యుల్లా ఉన్న ఈ యాదవ సోదరులందరూ సహాయపడుతూ ఎవరైనా యాక్సిడెంట్లో కానీ యాదవ సోదరులు ఏదైనా పేద విద్యార్థులకు కానీ ఉంటే వాళ్ళందరికీ ఈ సంఘం తరఫున ఈ మూలధనంతో కూర్చు దానికి కొంత అమౌంట్ అధ్యక్షుడిగా నేను కలిపి ఈ యాదవులకు ఏదైనా ఇబ్బంది కానీ ఏదైనా అవసరం కానీ ఏదైనా ఉంటే డెఫినెట్గా సంఘం తరఫున వాళ్ళు ఆదుకుంటామని చెప్పి ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఎలాంటి కార్యక్రమాలు చేపట్టారు? సంక్షేమ కార్యక్రమం అంటే ఇతర పేద విద్యార్థులు ఉంటే వాళ్ళకి పేద విద్యార్థులు కానీ వాళ్ళు చదువుకోలేని స్టేజ్ ఉండి వాళ్ళకి కానీ ఏదైనా మంచి ర్యాంక్ వచ్చి పై చదువులకు వెళ్ళలేక మధ్యలో ఆగిపోతే వాళ్ళకి మా సంఘం తరఫున ఎంతో కొంత చేయూతనిచ్చి వాళ్ళు తీసుకెళ్ళి భవిష్యత్తులో అంటే చదువు కూడా అందరూ చదువుతున్నారు మంచి ర్యాంక్ వచ్చినోడికి చదవడానికి ఆస్కారం లేక ఉండిపోయే వాళ్ళకి డెఫినెట్గా మా సంఘం తరఫున ఎంతో కొంత సాయం చేసి వాళ్ళని పై చదువు చదివించి వాళ్ళ అభివృద్ధికి తోడ్పడతామని చెప్పి మేము ముఖ్యంగా తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ గ్లోబల్ పీస్ విశ్రాంతిలో వారించినటువంటి డాక్టరేట్ గుర్తింపును పురస్కరించుకొని సబ్బోర మండలంలో యాదవ సంఘం తరపు నుంచి ప్రధానంగా యాదవ సంఘ అధ్యక్షులు మన్నికల సాయినాథ గారి అధ్యక్షంలో ఆధ్వర్యంలో ఈ యొక్క సన్మాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. వాళ్ళందరికీ ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం మీరు ఎలా చేస్తారు? నేనైతే వర్ణించలేకపోతానండి ఆ ఆనందాన్ని. ఎందుకంటే ఈరోజు సాటి మనిషికి ఒక మనిషి సహాయం చేయడానికి ఆలోచిస్తున్న ఈ తరుణంలోని మరి చాలా అరుదుగా ఉంటారు. ఇక ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా సమాజ సేవ మీద ఒక ప్రత్యేకమైనటువంటి అభిప్రాయాన్ని కలిగి ఉన్నారు. కనుక ఒక వ్యక్తి వల్ల సేవ చేద్దాం చేయలేమది. ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆ సేవ అనేటువంటి దృక్పథాన్ని కలిగి ఉంటేనే మనం సేవ చేయగలమండి. అలాంటి